లేచావా? కాఫీ రెడీ, త్వరగా బ్రష్ చేయి. హా. రోజు మార్నింగ్ లేవగానే మొబైల్ చేసి ఎందుకురా స్మైల్ ఇస్తావు? మీ మీద ఉంటే చూస్తున్నాను రా. నువ్వు మేం చూస్తున్నా ఎవరు డీపీ చూస్తున్నావు నాకు తెలుసులేరా. టీపీయా? టీపీ ఏంట్రా? అబ్బా, మరీ అంత ఎదోలా కనబడుతున్నాను నీకు. రోజు పొద్దున్న లేవగానే ఎవరైనా సాయిబాబు ఫోటోనో లక్ష్మీదేవి ఫోటోనో చూస్తారు, నువ్వు మాత్రం మన స్కూల్ మేట్ జే3 డీపీ చూస్తావు నాకు తెలుసులే. వీడికెలా తెలిసిపోయింది? ఏ, నాకు అన్నీ తెలుసురా, నువ్వు ఇంకా దాన్ని లవ్ చేస్తున్నావు అని. స్కూల్లో అంటే మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది? కొన్ని మాట్లాడడం పక్కన పెట్టు, కనీసం మెసేజ్ అయినా చేయొచ్చు కదా. భయంగా ఉందిరా. ఇలా భయపడితే కష్టం రా. నువ్వు మాట్లాడక టెక్స్ట్ కూడా చేయక ఎలా మాట్లాడద్దు అనుకున్నావు? ఏమైనా తనే కాల్ చేసి, హలో చైతన్య, నేను జై3 అనడానికి ఇదేం సినిమా కాదు. ఏమోరా, ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, లెట్స్ వెయిట్. ఏంట్రా ఓనర్ గడా? జై3యా? రే, నాకేం సంబంధం లేదురా. ఇప్పుడు ఏం మాట్లాడాలరా? ముందు కాల్ లిఫ్ట్ చేయి, కట్ చేస్తుంది మళ్ళీ. ఎందుకు చేస్తుందంటావు? పెళ్ళికి పిలుస్తుందేమో. చెప్పానా కట్ చేస్తాని? లిఫ్ట్ చేయడానికి భయం వేసిందిరా. మళ్ళీ కాల్ చేయిబే. హలో జై3. హలో, ఇస్ దిస్ చైతన్య? యా యా. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నా నెంబర్ నీ దగ్గర. కాల్ లిఫ్ట్ చేయగానే హలో జై3 అన్నావు, మరి నా నెంబర్ నీ దగ్గర ఎలా ఉంది? అంటే గ్రూప్లో ఉంటే తీసుకున్నా. నువ్వు నా వాట్సాప్ స్టేటస్ డైలీ చూస్తున్నావు కదా, అందుకే నీ నెంబర్ సేవ్ చేసుకున్నా. ఓ, ఒక్క నిమిషం, నేను నీ స్టేటస్ చూస్తున్నాను అన్న విషయం నీకు తెలియాలంటే నువ్వు ఆల్రెడీ నా నెంబర్ సేవ్ చేసుకుని ఉండాలి కదా. నీకు నెంబర్ ఎలా తెలుసు అనేది కావాలా, కాల్ ఎందుకు చేశాను అనేది కావాలా? కొంపతీస్ మ్యారేజ్ ఇన్విటేషన్కి అయితే పిలవట్లేదు కదా. అంటే ఇయర్ స్టార్టింగ్ మన క్లాస్ నిఖిత కాల్ చేసి ఇలాగే మ్యారేజ్ ఉంది తప్పకుండా రావాలని చెప్పింది. చాలా గ్రాండ్గా అయిందంట, మనం మిస్ అయ్యాం. నేను వెళ్ళలేదా, నీకెలా తెలుసు? తను అప్లోడ్ చేసిన పిక్స్ లో నువ్వు కనిపించలేదు, సో నువ్వెందుకు వెళ్ళలేదు? నువ్వు వెళ్ళకుండా నేను వెళ్ళేం చేస్తా? ఐ మీన్ హైదరాబాద్ లో నువ్వు వెళ్ళలేదు, వైజాగ్ లో నేను ఎలా వెళ్తాను? ఐ రియల్లీ మిస్ ఎవ్రీవన్ తెలుసా? నేను కూడా, నేను చాలా మిస్ అవుతున్నా. అంటే నిన్ను, సంధ్యాని, రమ్యాని అందరినీ మిస్ అవుతున్నా. సీరియస్లీ చైతన్య, ఎంత బాగుండేది మన స్కూల్ డేస్, మన గ్రౌండ్, క్యాంటీన్, స్కూల్ బస్. అవును జై3, క్లాసెస్ బంక్ కొట్టడం, క్లాస్ మధ్యలో బాక్స్ ఓపెన్ చేసి తినడం. గుర్తుందా ఒకసారి నీ 11th బర్త్డేకి నువ్వు స్వీట్స్ తీసుకొచ్చావు, స్కూల్ అంతా పంచుదాం అనుకున్నావు, మనవాళ్ళు ఫస్ట్ పీరియడ్ అవ్వకొచ్చారు మొత్తం. అవునా, నాకు గుర్తు రావట్లేదే. నాకు గుర్తున్నాయన్ని, నీకు సంబంధించినవన్నీ నాకు గుర్తుంటాయి. స్కూల్లో ఉన్నప్పుడు బాగా సైలెంట్గా ఉండేవాడివి, ఇప్పుడు బాగా డైలాగ్స్ చెప్తున్నావు. నైస్. అంటే నీతో అప్పట్లో మాట్లాడడానికి చాలా ట్రై చేశాను. నాకు తెలుసు. అవునా, నీకెలా తెలుసు? ఎలా అంటే, మన గ్యాంగ్ అంతా డిస్కషన్లో ఉన్నప్పుడు నువ్వు నన్నే చూడడం, ఫ్రంట్ బెంచ్లో కూర్చుని వెనక నేను వచ్చానా లేదా అని చెక్ చేయడం, మళ్ళీ క్లాస్లో అంతమంది ఉండగా నువ్వు నోట్స్ కోసం నా దగ్గరికి రావడం, అంత దూరం వచ్చి స్నేహ దగ్గర నుంచి నోట్స్ తీసుకుని పారిపోవడం. అబ్బా, ఇలా ఎన్నో చూశానులే. నేను కూడా నువ్వు ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూశాను. థ్యాంక్ గాడ్ నువ్వు అన్ని నోటీస్ చేసావా. ఏ, చేయలేదు అనుకున్నావా? ఎలా అనుకుంటాను, ఒకసారి మాట్లాడింది లేదు. కనీసం హాయ్ కూడా చెప్పను. రోజు ఇంట్లో నీకు హాయ్ చెప్పడానికి ఎంత ప్రాక్టీస్ చేసేవాడినో, కానీ స్కూల్కి వచ్చాక నేను చూడగానే భయంతో తెచ్చేవాడిని. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు, కానీ నాకు మాత్రం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత భయం పెరిగిపోతూ ఉండేది. పర్లేదు, ఆ ప్రాక్టీస్ అంతా ఇప్పుడు బయటకు వస్తుంది కదా. ఈడు ఇంకా కాల్ మాట్లాడుతున్నాడంటే మ్యాటర్ బాగా నడుస్తుంది అన్నమాట. రే ఆకాష్, ఇట్రా. లేదురా, మాట్లాడుకో మాట్లాడుకో, నాకు చిన్న పని తెలియజేసి వస్తాను. వెళ్దూరా, ఇట్రా.
వచ్చా? ఏంటి? ఒకసారి పించే. పించేయాలా? గెలిపే ఒకసారి పా మెల్లగా. అంటే ఇది నిజమే. హలో, ఉన్నావా లేదా? హా ఉన్నా. ఇదంతా నిజం కాదేమో అని ఆకాష్ గారిని గెలమన్నా. నీకు ఆకాష్ గారు గుర్తున్నాడా? గుర్తున్నాడు. హాయ్ ఆకాష్. రే ఆకాష్ హాయ్ చెప్తుంది. హాయ్ జయత్రి. సో ఏంటి అంటే ఇన్ని రోజులు సింగిల్ అని నా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు ఇప్పటి నుంచి. హలో హలో, ఇప్పుడే కదా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం, అప్పుడే లవ్ అని ఫిక్స్ అయిపోకు. నేను అదే చెప్తున్నా, లవ్ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత వయసు కానీ మెచ్యూరిటీ కానీ ఇంకా రాలేదులే. కానీ ఒక్కడ మాత్రం చెప్పగలను. ఏంటది? యు ఆర్ మై క్రష్, స్కూల్ క్రష్. స్కూల్ ఏంటి, ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నా, అయినా ఏ అమ్మాయి నచ్చలేదు ఎందుకో, నీ దగ్గరే స్టక్ అయిపోయా. అదనమాట. ఇంకేం నోటీస్ చేశానండి యాక్టివిటీస్లో? ఏం నోటీస్ చేశానంటే, నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టిన వెంటనే ఫస్ట్ నువ్వే చూస్తావు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఫస్ట్ లైక్ నీదే ఉంటుంది. మోర్ ఓవర్, నా బర్త్డే ఎప్పుడో తెలుసుకుని మరీ మన స్కూల్ గ్రూప్లో విషెస్ పెట్టావు. ఓ, అదొకటి చేశాను కదా. అసలు అప్పటి వరకు నాతో మాట్లాడినవాడివి. నా బర్త్డే రోజు స్కూల్ గ్రూప్లో 12:00 విషెస్ పెట్టావు. ఈ మాత్రం చాలా అనుకుంటా? అమ్మో, చాలానే నోటీస్ చేసావు. హా, అంతా బాగానే ఉంది కానీ అసలు నాకు డైరెక్ట్ కాల్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? బికాజ్ ఐ వాస్ థింకింగ్, ఇన్ని చేసిన వాడు నేను కాల్ చేసినప్పుడు మాట్లాడతాడా లేదా అని, అందుకే కాల్ చేసేసా. అండ్ ఐఎమ్ స్పీకింగ్ విత్ యు నౌ. 10 మినిట్సా? నేను నీతో 10 మినిట్స్ నుంచి మాట్లాడుతున్నానా? నమ్మలేకపోతున్నా. నా డైరీలో సమ్ పాయింట్స్ ఉంటాయి, లైక్ సోలో ట్రిప్ వెళ్ళాలి, నైట్ అప్ చేసి పోలీస్ స్టేషన్లో ఉండాలి, ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ వచ్చే సన్రైజ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, మాట్లాడటమే కాకుండా నువ్వే నా క్రష్ అని చెప్పాలి, ఇలాంటి కొన్ని విషెస్ అండ్ టు డూ థింగ్స్ ఉన్నాయి. ఇందులో క్రష్ థింగ్ టిక్ కొట్టేచ్చు అనమాట హ్యాపీగా. ఇంతకీ ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావు? రొటీన్ గా సాఫ్ట్వేర్ జాబే. అది మానే. ఆ, మానేయాలా? హా, డైలాగ్స్ బాగా చెప్తున్నావు కదా, వెళ్ళి రైటర్ అవ్వు. రైటర్ ఏంటి? ఇంకా సి చైతన్య, నీ డైరీలో ఎలాగైతే కొన్ని టిక్స్ ఉన్నాయో నాకు కూడా కొన్ని పాలసీస్ ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్సా? కాదు, రిలేషన్ ఇన్సూరెన్స్. ఇలా ఎవరైనా కాన్వర్సేషన్ మిడిల్లో ఇంకా అన్న వర్డ్ యూస్ చేస్తే నెక్స్ట్ మినిట్ నేను కాల్ కట్ చేసేస్తా, అది నా పాలసీ. ఓ, ఎందుకలా? సి, ఒక కాన్వర్సేషన్లో ఇంకా అన్న వర్డ్ వచ్చిందంటే నా దృష్టిలో వివ్ స్పోకెన్ ఎనఫ్ ఫర్ ద డే అని అర్థం. సో నెక్స్ట్ మినిట్ కాల్ కట్ చేయడం బెటర్ అని నేను నమ్ముతాను. సో ఇంకా ఓకే, బాయ్. జయత్రి సారీ. సారీ లేదు, ఏం లేదు, బాయ్. చేయరా కాల్. చేయబే, ఎందుకు చేసిందా? ఏంట రే, చేస్తున్నా. ముందు మాట్లాడబే. హే చైతన్య. రే, నా నెంబర్ సేవ్ చేసుకుందిరా. సారీ, ఇంతకు నా ఫోన్ నా దగ్గర లేదు, సో చూసుకోలేదు. ఓ, ఇట్స్ ఓకే, నేను కూడా యాక్సిడెంటల్గా కాల్ చేశాను. యాక్సిడెంటల్గానా? హా, శోభన్కి కాల్ చేయబోయి పొరపాటున నీకు కాల్ చేశాను. శోభనా? హా, శోభన్ మన క్లాస్మేట్. ఏ, ఎందుకంటే ఏం చెప్పను, గొడవ పడ్డాం. దీస్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఐ టెల్ యు. ఓకే, బాయ్ చైతన్య. శోభన్ ఏంట్రా? అడి పిల్ల, రమ్మని అడుగుతుందా? అంతే అండి, అంతే. మాలాంటి సింగిల్ గర్ల్కి ఇలాంటి డే డ్రీమ్సే ఉంటాయి, రియల్ లైఫ్లో జరగవు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైర్లీ. అరే, బోనం అంటే ఎట్లుండాలరా? పొద్దుగాల లేచి లంగావని వేసుకొని బోనం ఎత్తియా, కాలి పొలారం బండి, డీజే, పొట్టేలు, అసలు బోనం అంటే అదిరా. ఈసారి ఏంలో బోనం ఇంటర్ ఎత్తుకోవాలా? తొట్టెలా అంటే పోలీసులు బయట మన తోలు తీస్తారు. అది కాదురా, బోనం పక్కన పెడితే సీరియల్స్ రా. 60 డేస్ సీరియల్స్ని ఆపేసింది రా ఈ కరోనా. గా వేసిందే వేసి అది చూడలేక మొత్తుకుంటున్నారు జనాలు. ఏ సీరియల్స్ పక్కన పెట్టు, ఈసారి ఐపీఎల్ బిస్కెట్ అయ్యేటట్టు ఉంది. ముందే విరాట్ మీద ఫుల్ హోప్స్ పెట్టుకున్నాం కప్పు కొడతాడని చెప్పి, మొత్తం బిస్కెట్ అయ్యేటట్టు ఉంది. అబ్బో, మా సీరియల్స్ షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది మంచిగా. మీదంటే మంచిగా ఉంటుందమ్మా, సీరియల్స్ అంటే షూట్ చేసుకోవచ్చు. అదే ఐపీఎల్ అంటే ఫారెన్ నుంచి ప్లేయర్స్ రావాలా, ఆడాలా, చేయాలా అబ్బా. అయినా ఈ కరోనా వల్ల మొత్తం బిస్కెట్ అయ్యేటట్టు ఉంది.
ఏం బ్రో ఐపీఎల్ మీద బాగా ఆశలు పెట్టుకున్నట్టున్నావు.